అనంతపురం జిల్లాలో రైతు పరిస్థితి చాలా దయనీయంగా మారిందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ్ చౌదరి, జేసీ పవన్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు చౌల మల్లికార్జున, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, యువనేత డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ కార్యక్రమానికి ఇంతవరకు చెప్పిన మిత్రులంతా చెప్పినట్లా ఏది ఒక ట్రిప్ ఒక మీటర్ ఇవ్వలేదు, ఒక పైప్ ఒక పైప్ ఇవ్వలేదు. ఇటువంటివన్నీ కూడా ఏ పరిస్థితిలో కూడా ఇటువంటి పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతున్నా రైతులందరికీ. అదేవిధంగా మరి పూర్తిగా రైతులకి ఏమి కావాలంటే మొట్టమొదటిగా వచ్చింది నీళ్లు కావాలి. ఆనాడు కాలువ శ్రీనివాసులు మేమంతా కలిసి శాంతం చేసి ఆల్రెడీ పాదయాత్ర కూడా చేసి అది కూడా కాలు కూడా తవ్వించినటువంటి వాటికి ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దినం పోయి ఆడికి పోయి ఇటు పోయి నేను అలా నీ శాంతి చేశాను ఇబ్బంది వస్తాను రాకపోతే వస్తానని చెప్తారు, కానీ పూర్తి స్థాయిలో కాలం మొదలు పెట్టాలా. అదేవిధంగా ఎవరికైతే బొమ్మ రైతులు పోయినారో మేమందరం ఒప్పించాం, ఆనాడు ఒప్పించే వాటిని వాళ్ళందరూ కూడా పంట పడిన రైతులందరూ కూడా వాళ్ళు పంట అదే భూమి పరిహారం ఇప్పించాలా. అదేవిధంగా ఒక సంవత్సరం ప్రయత్నిస్తున్నాం, అది లేకపోతే తర్వాత మరే యొక్క పాదయాత్ర చేసేదానికి వీటిని అన్నింటి కూడా సాధించుకోవడానికి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.